నమస్కారం విచిత్రం ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు వీడియోలోని కథ వీరన్న అనుభవం ఒకనాడు సోమరాజపురం గ్రామ కరణం ఆయన నౌకరు వీరన్న పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తున్నారు వాళ్ళు రామాలయం దగ్గరకు వచ్చేసరికి ఒక బ్రాహ్మణుడు వాళ్లకు ఎదురుపడి కరణంతో అయ్యా కరణం గారు నమస్కారం నేను ఈ ఊరుకు చాలా దూరపు ప్రాంతం వాడిని కాపుల ఇంట్లో పెళ్లి చేయించడానికి వచ్చాను మీ ఇంట్లో ఇంత బస భోజనం ఏర్పాటు చేస్తే స్థిమితంగా ఉండగలను ఆపై మీ దయ అని అన్నాడు కరణం ఆ బ్రాహ్మణుడికేసి యగాదిగా చూసి మనం తినే ప్రతి గింజ మీద మన పేరు రాసుంటుందట మా ఇంట్లో బియ్యం గింజల మీద దేవుడు మీ పేరు రాశాడులా ఉంది నా ఇంట మీరు భోజనం చేయటం మహద్భాగ్యంగా భావిస్తాను అన్నాడు సంతోషంగా ధర్మప్రభువులు అంటూ బ్రాహ్మణుడు కరణాన్ని పొగిడాడు తర్వాత ముగ్గురు కలిసి కర్ణం ఇంటికి వచ్చాడు ఆ సమయంలో కర్ణంతో ఏదో పని ఉండి ఆ ఊరి పురోహితుడు కర్ణం ఇంటి అరుగు మీద కూర్చొని ఉన్నాడు కర్ణం వెంట ఉన్న ఆ బ్రాహ్మణ్ణి చూసి ఆయన విషయం తెలుసుకున్నాడు ఇద్దరూ మాటల సందర్భంలో తాము దూరపు బంధువులమని గ్రహించాడు అప్పుడు పురోహితుడు కర్ణంతో అయ్యా మీరు వెంటబెట్టుకు వచ్చిన ఈయన నాకు చుట్టం అవుతారు చుట్టానికి చూస్తూ చూస్తూ నేను భోజనం పెట్టకుండా మీ ఇంటి దగ్గర ఉండమనడం న్యాయం కాదు కాబట్టి అన్యథా భావించక తమరు అనుమతించితే మా ఇంటికి తీసుకుపోతాను అని అన్నాడు ఇందుకు కరణం సరేనన్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళటు పోగానే వీరన్న కరణంతో అయ్యా మన గింజల మీద అనుకున్నాం కానీ పురోహితులు గారి బియ్యం మీద కూడా కొత్త బ్రాహ్మణాయన పేరు రాసిందనుకుంటానండి అని అన్నాడు మాటల్లో వినయం ఉన్నా కాస్త వెటకారంగా కరణానికి వాడి వెటకారం అర్థమైంది ఆయన చిన్నగా నవ్వి చూడు వీరన్నా నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేదు ఒకప్పుడు తీరా మనం వడ్డించుకున్న అన్నమే మనం తినలేం ఆ మాటకొస్తే తినే బియ్యపు గింజ మీదే కాదు ఇంకా మనం తినే ప్రతి పదార్థం మీద కూడా మన పేరుంటుంది ఏమైనా మీకు అనుభవం అయితే తప్ప సంగతి తెలిసి రాదులే అని అన్నాడు వీరన్న కరణం ఇంట్లో ఆపని ఈ పని చేసి బాగా పొద్దువాలిన తర్వాత ఇంటికి వెళ్ళాడు వాడు నూతిలోంచి నీళ్లు తోడుకొని స్నానం చేసి భార్యను అన్నం వడ్డించమన్నాడు వాడు వడ్డించిన పల్లెం ముందు కూర్చోబోతుండగా బయట నుంచి ఎవరో పిలిచారు విసుక్కుంటూ వాడు బయటకు వెళ్ళాడు ఎవరా పిలిచిందన్న కుతూహలం కొద్దీ వాడి భార్య వాడిని అనుసరించి వెళ్ళింది ఈలోగా వీధి కుక్క ఒకటి దొడ్డిదారి గుండా లోపలికి వచ్చి పల్లెంలో ఉన్న అన్నం అంతా క్షణంలో తినేసింది భర్త కంటే కొంచెం ముందుగా లోపలికి వచ్చిన వీరన్న భార్య అది చూసి బాధతో కుక్కను నానా తిట్లు తిడుతూ బయటకు తరిమేసింది ఇది చూసి వీరన్న ఏమీ తొనక్కుండా ఆహా మన కర్ణంగారు అన్నట్టే జరిగింది తినే గింజల మీద వాళ్ళ వాళ్ళ పేర్లు రాసుంటాయట ఈ అన్నం వండిన బియ్యం గింజల మీద కుక్క పేరు రాసున్నదన్నమాట అయినా ఏం చేస్తాం మళ్ళీ వండు అని అన్నాడు ఇది వినివాడి భార్య కోపంగా ఈ పెద్దవాళ్ళు చెప్పే వేదాంతం మాటలకేం గాని ఇంట్లో బియ్యపు గింజ లేదు ఇప్పటికిప్పుడు వడ్లు దంచి బియ్యం చేసే ఓపిక నాకు లేదు ఈ పూటకి నీళ్లు తాగి పడుకుందాం అని అన్నది వీరన్న నిట్టూర్చుతూ అయితే ఇవాళ తిండి గింజల మీద దేవుడు మన పేరు రాయలేదన్నమాట ఏదో నవ్వులాట కన్నందుకు దేవుడు నాకే తిండి లేకుండా చేయటం వింతగా ఉన్నది రేపు జరిగింది కర్ణం గారికి చెప్పాలి అని అన్నాడు ఇంతలో వీధివాకిటి ముందు బండి ఆగిన చప్పుడయింది బండిలోంచి వీరన్న మామగారు అత్తగారు దిగారు ఇది చూసి వీరన్న గతుక్కుమన్నాడు ఇప్పుడు అత్తమామలకు వండి పెట్టేందుకు వడ్లు దంచడంలో తనకు భార్య సాయపడాలి ఇది పగలల్లా పొలం పనుల్లో వొల్లు హోనం చేసుకున్న తన వల్ల అయ్యే పని కాదు వీరన్న మూలుగుతూ అత్తమామల్ని పలకరించి గోడవారుగా ఉన్న నులకమంచం వాల్చి దానిమీద పడుకున్నాడు ఆ మరుక్షణం వాడి భార్య నవ్వుతూ వచ్చి మన వెర్రిగాని చదువుకున్న వాళ్ళ మాట పొల్లుపోతుందా కరణంగారన్నది నిజమే తినే అదృష్టం ఉండాలి గాని వాటి మీద మన పేర్లు రాసుంటే అవి వెతుక్కుంటూ మన దగ్గరికే వస్తాయి మా అమ్మ నాన్న అప్పనపల్లె వెళ్ళారట అక్కడ దేవుడి పూజలు చేయించారు పులిహోర దద్దోజనం చక్ర పొంగలి తెచ్చారు రాతిందాం అని పిలిచింది ఇది వినగానే వీరన్నకు ప్రాణం లేచి వచ్చినట్లయింది వాడు ప్రసాదాన్ని భక్తితో తింటూ ఎక్కడ పండిన పంటో ఈరోజు నీ సన్నిధానం నుంచి వచ్చి నా నోట్లో పడ్డాయి ఈ తిండి గింజలు తిండి గింజల మీద ఇంకా తినే ఇతర వస్తువుల మీద నువ్వు వాళ్ళ పేర్లు రాస్తావని ఒప్పుకుంటున్నాను మహాప్రభు అంటూ లెంపలేసుకున్నాడు ఈ కథ మీకు నచ్చిందా అయితే వెంటనే మన విచిత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలను మీ మిత్రులకు బంధువులకు కూడా షేర్ చేయండి ధన్యవాదాలు